నెలలోనైనా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలలో పుట్టినవారు రెండు అనే చంద్రాధిక్యతలో జన్మించినవారు. భూమి ఆకాశం, నీరు నిప్పు, సూర్యచంద్రులు, గెలుపు ఓటములు, సుఖదుఖాలు, స్త్రీ పురుషులు, ఇలా పలు అంశాలు ప్రకృతిలో మానవ జీవితంలో జంటగానే కనిపిస్తాయి. శరీరకారకుడు, మనఃకారకుడుగా ఉన్నవాడు చంద్రుడు. ఈ అంకె ఆధిపత్యంగా కలిగిన వారు ప్రజల మధ్య ప్రఖ్యాతి గాంచగలరు. చక్కటి జ్ఞానం ఉన్నవారుగా, విషయ పరిజ్ఞానం కలవారుగా కీర్తిగాంచుతారు. మిక్కిలి ప్రఖ్యాతిగాంచిన పెద్దలు, మిక్కిలి దుర్మార్గవర్తనులు ఈ సంఖ్యలోని వారై ఉంటారు. మనశ్శక్తి అపరిమితంగా కలిగి ఉంటారు. కల్పనాశక్తి, కొత్త పరిశోధన వంటి లక్షణాలు వీరిలో ఉంటాయి. మనశ్శక్తుల ద్వారా వీరు అద్భుత కార్యాలను సాధిస్తారు. కల్పన కల్పవృక్షాలవుతారు. బుద్ధిబలం విస్తారమై వీరికి మంచి ఆలోచనలు ఉద్భవిస్తాయి. వాస్తవాల కంటే కల్పనలే వీరి మనస్సును ఆకర్షిస్తాయి. జ్ఞాన సంబంధమైన విషయాలలో ఆసక్తి కలిగి ఉంటారు. ధ్యానం, యోగం, తపస్సు, అహింసా తత్వం కలిగిన వారు. మనస్సులో కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటాయి. సహజంగానే మనశ్శక్తి తగ్గి ఉన్నట్టుండి విస్తరిస్తుంది. మనశ్శక్తిని పెంచడానికి అలవాటు పడితే జీవితంలో పలు విశిష్ట లక్షణాలు చోటు చేసుకుంటాయి. ఇతరులకు అసాధ్యమైన కార్యాలను వీరు పెద్దగా శ్రమించకుండా చాలా తేలికగా చేయగలరు. వీరికి మానవ శక్తి కంటే దివ్యశక్తి అనేక విధాలుగా తోడ్పడుతుంది. మంచి ప్రవర్తన గల రెండు అంకె గలవారు ఆదర్శ పురుషులుగా కీర్తింపబడతారు. మనశ్శక్తికి లోబడిన వీరు ఆధ్యాత్మిక బలాన్ని సమకూర్చుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాధారణంగా వీరిలో ఆత్మవిశ్వాసం తగ్గి ఉంటుంది. తమను కూడా విశ్వసించరు, ఇతరులను సామాన్యంగా విశ్వసించరు. రెండు అంకెకు అధిపతి చంద్రుడు. అతడికి స్వయం ప్రకాశ శక్తి లేదు. సూర్యకాంతిని గ్రహించి భూమికి కాంతిని ప్రసరింపచేస్తుంది. కనుక రెండవ అంకెకు చెందినవారు ఆధ్యాత్మిక, ధ్యానం మొదలైన వాటిలో ఏదో ఒక విషయంలో నమ్మకం కలిగి ప్రవర్తిస్తే జ్ఞానం వృద్ధి చెందుతుంది, ఉన్నత జీవితం సాధ్యమవుతుంది. చిన్న కార్యాన్నైనా ఇతరులను విశ్వసించి వారికి అప్పగించరు. ఏ పనినైనా తామే చేయాలనుకుంటారు. అప్పుడే వారిలో తృప్తి కలుగుతుంది. కొన్ని సందర్భాలలో అనిశ్చిత, ఆత్మవిశ్వాసం తగ్గుదల కానవస్తాయి. జీవితంలో ఏమాత్రం సంబంధం లేని సమస్యలకు ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మనసు అంధకారంలో ఉంటుంది. సందేహ ప్రవృత్తి ఇబ్బంది పెడుతుంది. తొలుత భయంతో కూడిన చిరునవ్వు బయటపడుతుంది. సహజంగా భయ స్వభావులు. ఈ సంఖ్యకు చెందిన కొందరు ఉన్నత ఆదర్శవంతులుగా, తత్వవేత్తలుగా కీర్తి పొందుతారు. మనసు అదుపులో ఉంచుకుంటే అన్ని పనులలోనూ విజయం సాధించవచ్చు. చిన్న విషయాలను సైతం ఎక్కువ చేసి మాట్లాడతారు. అతిశయించి చూపడం, అతిశయోక్తితో మాట్లాడడం వీరికి అలవాటు. అగ్ని వంటి మాటలు, దృఢమైన వాగ్బలం కలిగి ఉంటారు. తమను వ్యతిరేకించిన వారి ముందు అణగి ఉంటారు. తమకు లోబడిన వారిని అణచి పాలిస్తారు. బ్రతిమాలితే అలక్ష్యం చేస్తారు. అలక్ష్యం చేస్తే బ్రతిమాలుతారు. మాటల్లో ధైర్యం కనబరిచినా మనసులో భయం వెన్నాడుతుంది. చిన్న విషయాలను సైతం ఎక్కువ చేసి మాట్లాడతారు. అతిశయించి చూపడం, అతిశయోక్తితో మాట్లాడడం వీరికి అలవాటు. అగ్ని వంటి మాటలు, దృఢమైన వాగ్బలం కలిగి ఉంటారు. వీరిలో నిజం మాట్లాడే ఉన్నత లక్షణాలు కలవారు ఉన్నారు. కేవలం అబద్ధాలు మాత్రమే మాట్లాడే అధములు ఉన్నారు. చంద్రునికి కృష్ణపక్ష, శుక్లపక్షాలు ఉన్నాయి. అమావాస్యలో సంపూర్ణమైన చీకటి, పౌర్ణమి నాడు ప్రకాశం సహజం. అదేవిధంగా ఈ అంకెకు చెందిన వారిలో మంచివారు, చెడ్డవారు కలిసి ఉండడం జరుగుతూ ఉంటుంది. వీరి మనసు ఒకే స్థితిలో ఉండదు, సందర్భానుగుణంగా మారుతూ ఉంటుంది. ఈ సంఖ్యాధికతలో జన్మించిన పిల్లలను పెద్దలు మంచి అలవాట్లతో, దైవభక్తి సంస్కారంతో పెంచడం మంచిది. ఇతరులకు హితబోధ చేయడంలో సిద్ధహస్తులు. తాము చేపట్టే కార్యక్రమం విషయంలో పలు పర్యాయాలు ఆలోచించి నిర్ణయానికి రాలేక తడబడతారు. తన్ను చూసి భయపడే వారిపై విరుచుకుపడతారు. తనపై విరుచుకుపడే వారిని చూసి దాసోహం అంటారు. ఇరు రకాల మనస్తత్వం ఉన్నవారు కనుక దృఢచిత్తాన్ని పెంపొందించుకోవాలి. వీరు ఒంటరిగా ఒక కార్యాన్ని ఆచరించడం కంటే తమకు అనుగుణమైన సంఖ్య గలవారితో కలిసి పనిని ఆచరిస్తే విజయం సాధిస్తారు.
వీరి మానసిక క్రియ కంటే శారీరక క్రియ తక్కువ. ఒక పని ప్రారంభించడానికి ముందు పలు పర్యాయాలు ఆలోచిస్తారు. కొన్ని సందర్భాలలో సోమరితనం కనిపిస్తుంది. వీరికి అన్ని రకాల ప్రతిభలున్నా శారీరక శ్రమపై ఆసక్తి చూపరు. ఏ కార్యారంభానికైనా ముందుగా అనేకులను సంప్రదించి తుదకు ఆ పనిని విడిచిపెడతారు. మాటల్లో హాస్యం కనిపిస్తుంది. తర్కించడంలో ప్రియం కలిగిన వారు. చిన్న విషయానికైనా అనేక కోణాలలో వివరణ ఇవ్వడంలో సిద్ధహస్తులు. కళల పట్ల ఆసక్తి కలవారు. వీరు విజయం సాధించాలంటే మనోబలాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. మనసులో స్పష్టత లేమి, వ్యర్థంగా భయపడడం మొదలైన లక్షణాలను విడనాడాలి. వీరికి ప్రత్యక్షంగా స్నేహం, పరోక్షంగా పగ వృద్ధి చెందుతుంది. రాజకీయాలలో ప్రవేశం, సాటిలేని నాయకత్వ పీఠం లభ్యమవుతుంది. చిన్న సమస్యనైనా భూతద్దంలో చూసినట్లుగా పెద్దగా ఊహించుకుంటారు. వ్యర్థ భయాలను అరికట్టాలి. మనస్సంకల్పం ఈడేరుతుంది. కల్పనల ద్వారా సంపద చేకూరుతుంది. కవులు, రచయితలు, ప్రఖ్యాతిగాంచిన నటులు, ఛాయాచిత్ర కళాకారులు, దర్శకులు మొదలైన వారందరూ ఈ సంఖ్యలో జన్మించినవారు. ఓటమికి, దుఃఖానికి భయపడతారు. ఇవి ఎక్కువైనప్పుడు పిచ్చివారిగా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కలవారుగా ప్రవర్తిస్తారు. వీరి దుఃఖ నివారిణి దైవబలం. ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తే వీరికి సునాయాసంగా విజయం లభిస్తుంది. వీరి వృత్తి విజయానికి నిజాయితీ, నీతి పెట్టుబడి అవుతుంది. యవ్వనంలో సామాన్యంగా ఉన్నా ఆ తర్వాత రాజులాంటి జీవితం సాధ్యమవుతుంది. ఉన్నతాశయంతో జీవించేవారై అధికారం, సంపద, కీర్తి మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. దేవునిపై నమ్మకం, మనోబలం రెండింటినీ సమర్థవంతంగా ఉపయోగిస్తే గొప్ప ధనవంతులు కావడం నిశ్చయం. ఇతరులు మనసు నెరిగి మాట్లాడడంలో నేర్పరులు. విభిన్నమైన పద్ధతిలో వృత్తిని ఆచరించి డబ్బు సంపాదించగలరు. చట్టం, వేదాలు, ఇతిహాసాలను పరిశోధించడం వైపు దృష్టి సారిస్తారు. ఏకాగ్రతతో ఆచరించే అన్ని వృత్తులలో తప్పనిసరిగా విజయం పొందుతారు. వీరి శరీరంలోని ఒక రకమైన ఆకర్షణ శక్తి మానసికంగా వాక్కు ద్వారా సమగ్రంగా బహిర్గతమవుతుంది. కలలో కనిపించేవి వాస్తవంగా జరుగుతాయి. వీరు గొప్పవారుగా, కొత్త మత సిద్ధాంతాలను ప్రతిపాదించేవారుగా, విప్లవాలను సృష్టించేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక దృక్పథం బలపడి శరీరంలో ఒక ఆత్మ వంటి మానవాతీత శక్తి ఉన్నట్లు అప్పుడప్పుడు వీరికి అనిపిస్తుంది. ఈ శక్తి కారణంగా వీరికి మేలు జరుగుతుంది. ప్రజలు చూపించే అత్యధిక అభిమానాన్ని, కీర్తిని వీరు ఇష్టపడరు. చాలా తేలికగా గురువు అనుగ్రహం, దైవానుగ్రహాలను, జ్ఞానసిద్ధిని పొందగలరు. చంద్రుడు నీటికి సంబంధించిన ఉపగ్రహం కనుక వీరికి నీటి స్వభావం గల వృత్తి శుభాన్నిస్తుంది. కాఫీ, టీ వంటి వ్యాపారాలు, పాలు, ఐస్, చల్లటి పానీయాలు, గ్యాస్, రసాయనాలు, ఆమ్లాలు, యాసిడ్ వంటి వ్యాపారాలు మంచి లాభాన్నిస్తాయి. కళల ద్వారా సంపాదన సాధ్యం. నాగరిక వస్తువులను విక్రయించడం, వ్యవసాయం, వీటిలో తయారయ్యే వస్తువులను ఉత్పత్తి చేయడం, వస్త్ర ఆభరణ వ్యాపారం, ముఖ్యంగా స్త్రీలను ఆకర్షించే నగలు, సువాసన ద్రవ్యాలు, ముత్యాలు, వజ్రాలు, పగడాలు వంటి రత్న సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి. ఇతరుల మనస్సును, స్వభావాన్ని ఎరిగి మాట్లాడే ప్రతిభ కలవారు. అప్పుడప్పుడు మనసులో దుష్ట ఆలోచనలు మొదలవుతాయి. అటువంటి ఆలోచనలు వృద్ధి కాకుండా ఆటంకపరిస్తే గొప్ప జీవితం లభ్యమవుతుంది. వీరి మెదడులో, ఇంద్రియాలలో, రక్త ప్రవాహంలో చంద్రశక్తి బహిర్గతమవుతుంది. ఆకర్షణ శక్తి నెలకొని ఉంటుంది. దైవ నమ్మకం, గురుభక్తి సహజంగా వీరికి అలవడిన మంచి గుణాలు. వీరు దేవకార్యాలలో, ఆధ్యాత్మిక రంగాలలో తమను అర్పించుకొని పనులు ఆచరిస్తే గొప్ప కీర్తి సంపదలను, సర్వకార్యసిద్ధిని పొందవచ్చును. ఊహాశక్తి సహజంగానే వీరికి ఎక్కువ. అనవసరమైన భయం, ఆందోళన వీరికి ఉంటాయి. కుటుంబ జీవితంలో చిన్న సమస్యలు ఉంటాయి. సంబంధం లేని కారణాల వల్ల కుటుంబంలో అశాంతియుత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ కలహాలకు సాధారణంగా కారకులైన వారు ఈ అంకెకు చెందినవారై ఉంటారు. వీరు పఠించవలసిన గ్రహ స్తోత్రం
దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఈ స్తోత్రాన్ని రోజుకు 21 సారి ఉదయం పూట పఠించినట్లయితే వీరికి మంచి జరుగుతుంది. వీరికి కలిసి వచ్చే వారములు ఆది, సోమ, శుక్రవారములు. తేదీలు 2, 11, 20, 29. వీరు ధరించవలసిన రత్నం ముత్యం, ధరించవలసిన వేలు ఉంగరపు వేలు, ధరించవలసిన లోహం వెండి, ధరించవలసిన వారం సోమవారం, సమయం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపు. వీరు ధరించవలసిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. వీరు ధరించవలసిన దుస్తులు తెలుపు రంగు దుస్తులు. ఈ జన్మ సంఖ్యలో జన్మించిన స్త్రీలు ఏ పనిని చేయలేని వారై ఉంటారు. వీరికి గుండ్రని చిన్న ముఖము, వెడల్పైన కన్నులు, కంటి కింద భాగము బుగ్గలు ఎత్తుగా నుండి చేతులు, పాదములు, పిక్కలు పెద్దవిగా ఉంటాయి. వీరికి గుప్తమైన నూతన ఆలోచనలు తరచూ కలుగుతూ ఉంటాయి. చాలా ఆలోచించి కానీ ఇతరులతో స్నేహం చేయరు. వీరిలో చాలామందికి మనోనిగ్రహం తక్కువ. ఊహా ప్రపంచాలలో విహరిస్తూ ఉంటారు. భర్త వైపు వారితో తగవలుండగలవు. విద్య సామాన్యం, తెలివితేటలు అధికం. మా మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.